వ్యూవర్స్, ఈ వీడియో ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైనటువంటి సీక్వెన్స్ టెస్ట్ ఆర్ నెంబర్ సిరీస్లో మరొక వీడియో అందిస్తున్నాము. చూడండి, ఇక్కడ 1, 9, 25, 49, 81 క్వశ్చన్ మార్క్ అన్నారు. మరి ఆ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది అంటే, మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 1ని స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, 3ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది, 5ని స్క్వేర్ చేస్తే 25 వస్తుంది, 7ని స్క్వేర్ చేస్తే 49 వస్తుంది, 9ని స్క్వేర్ చేస్తే 81 వస్తుంది. కాబట్టి ఇక్కడ 121 ఆన్సర్ గమనించవచ్చు. ఎలా అంటే 11 స్క్వేర్ చేయాలి. మరి ఎందుకు 11ని స్క్వేర్ చేయాలి అంటే, చూడండి 1, 3, 5, 7, 9, మరి వీటిలో ప్రతి దాంట్లో 2 అనే నెంబరు తేడా ఉంది. కాబట్టి 1కి 2 కలిపితే 3, 3కు 2 కలిపితే 5, 5కు 2 కలిపితే 7, 7కు 2 కలిపితే 9. కాబట్టి 9కి 2 కలిపితే 11, దాన్ని యథావిధిగా స్క్వేర్ చేస్తే 121 అవుతుంది. ఈ విధంగా దీన్ని సాధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరొకటి ఇస్తున్నాను చూడండి, 4, 4, 8, 24, 96 క్వశ్చన్ మార్క్. మరి ఇక్కడ ఎలా ఇచ్చారు అంటే, మనం గమనించినట్లయితే 4 1s 4 అని, 4 2s 8 అని, 8 3s 24 అని, 24 4s 96 అని ఇవ్వడం వలన ఇప్పుడు మనం ఏం గమనించాలి అంటే, ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఆ విధంగా టేబుల్ వారీగా చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి 96ని 5తోటి మల్టిప్లై చేసినట్లయితే 480 రావడం జరుగుతుంది. ఈ విధంగా దీని లాజిక్ని గమనించాలి. అదేవిధంగా ఇంకొకటి ఉంది చూడండి, 43, 34, 27, 22, 19 క్వశ్చన్ మార్క్. మరి ఇక్కడ ఎలా వస్తుంది అంటే, 43లో నుంచి 9 తీస్తే 34, 34 నుంచి 7 తీసేస్తే 27, 27 నుంచి 5 తీస్తే 22, 22 నుంచి 3 తీసేస్తే 19. కాబట్టి బేసి సంఖ్యలు తీసేసుకుంటూ వెళ్తున్నారు. మరి అదేవిధంగా 9, 7, 5, 3 తీసేశారు. మరి 3 తర్వాత వచ్చేది బేస్ సంఖ్య 1. కాబట్టి 19లో నుంచి 1 తీసేసినట్లయితే 18 అవుతుంది. మరి ఈ విధంగా నెంబర్ సిరీస్ గుర్తుపట్టి ఎలా చేయాలి అనేది సులభంగా నేర్చుకుంటారని ఆశిస్తూ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది ప్రభుత్వం లేదా ప్రైవేటు లేదా సాఫ్ట్వేర్ కంపెనీస్ లేదా ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి వీటి ద్వారా బాగా నేర్చుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యి మంచి జాబ్ పొందాలని ఆశిస్తూ, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.